ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ నూతన ఇసుక విధానాన్ని జగన్ సర్కార్ ఆవిష్కరించింది. ఈ విషయమై ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ శాండ్ స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుకను తక్కువ ధరలకే సరఫరా చేస్తామని తెలిపారు. జీపీఎస్ అమర్చిన వాహనాల ద్వారానే ఇసుకను తరలిస్తామని వెల్లడించారు. ఎవరూ ఇసుకను స్టాక్ పెట్టుకునేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఇసుకను స్థానిక అవసరాల కోసమే వాడాల్సి ఉంటుందని, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఇసుక రిచ్ల వద్ద టన్ను ఇసుకను 375 రూపాయలకు అమ్ముతామని, వ్యవసాయ భూముల్లోని ఇసుక నిక్షేపాలను టన్నుకు 62 రూపాయలను కొంటామని పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి ఇసుకను ఏపీఎండిసి ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చన్నారు. రేపటి నుంచి ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.